హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీడీపీ బీజేపీ పొత్తు వైసీపీకి ఎంత లాభం అంటే, ఏపీలో బీజేపీ కొత్త రాజకీయం ప్రారంభించింది. మిషన్ 400 సీట్ల పేరుతో ఏపీలో 25 సీట్లపై గురి పెట్టింది. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా అన్ని తమ ఖాతాలో ఉండేలా బీజేపీ మార్కు రాజకీయం ఏపీలో మొదలైంది. టీడీపీతో పొత్తు సంకేతాలు ఇస్తూనే జగన్తో స్నేహం కొనసాగిస్తోంది. ఇద్దరు నేతలు బీజేపీకి అవసరం. జగన్తో స్నేహం కోరుకుంటూనే చంద్రబాబుతో పొత్తు ఖాయం చేసుకుంటోంది. ఈ తాజా సమీకరణాలు ఏపీలో ఎన్నికల్లో ఎవరికి కలిసి వస్తాయి? బీజేపీకి మాత్రమే సాధ్యమైన రాజకీయం ఏపీలో మొదలైంది. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయి. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నాడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. తిరిగి ఇప్పుడు ఎన్డీఏలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఏపీలో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి జగన్ బీజేపీ ముఖ్యులకు దగ్గరయ్యారు. 2019 విజయం సాధించిన తర్వాత కేంద్రంలోని ముఖ్య నేతలతో సత్సంబంధాలు కొనసాగించారు. అవసరమైన సమయంలో కేంద్ర నిర్ణయాలకు మద్దతుగా నిలిచారు. కేంద్రం నుంచి జగన్ కోరిన విధంగా ఏపీకి సహకారం అందించారు. ఇక ఇప్పుడు ఏపీలో తిరిగి టీడీపీతో పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇదే సమయంలో జగన్తోనూ సంబంధాలు కొనసాగించేలా బీజేపీ ద్విముఖ వ్యూహం అమలు చేస్తోంది. చంద్రబాబుతో అమిత్ షా చర్చల తర్వాత ఢిల్లీ నుంచి జగన్కు పిలుపు వచ్చింది. ప్రధాని మోడీతో జగన్ సుదీర్ఘ భేటీ నిర్వహించారు. ఎంపీ సీట్లు ఇద్దరులో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా తమ కూటమి నుంచి జారకుండా ముందస్తు చర్యలు ప్రారంభించారు. రాజ్యసభలో ప్రస్తుతం ఎన్నికల్లో 3 స్థానాలు వైసీపీ గెలిస్తే రాజ్యసభలో వైసీపీ బలం 11 చేరుతుంది. బీజేపీ 3వ సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినా రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరం అవుతుంది. రాజ్యసభలో టీడీపీ పూర్తిగా ప్రాతినిధ్యం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ఎన్ని సీట్లు గెలిచినా బోనస్ అన్నట్లుగా ఏపీలో వ్యవహరిస్తోంది. మిగిలిన సీట్లలో 2 పార్టీల్లో ఎవరు గెలిచినా తమకు మద్దతు ఉంటుందనేది బీజేపీ అంచనా. ఈ సమయంలోనే బీజేపీతో పొత్తుతో మైనారిటీ ఆ పార్టీకి సహజంగా వ్యతిరేకించే వర్గాల మద్దతు కోల్పోతామని టీడీపీలో ఇప్పుడే భయం మొదలైంది. జగన్ ఎన్డీఏలోకి ఎటువంటి పరిస్థితుల్లోనూ చేరే అవకాశం లేదు. బీజేపీ జగన్ ఓట్ బేస్ పూర్తిగా విరుద్ధం. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు వేళ టీడీపీ నాడు ఎందుకు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చింది, ఇప్పుడు ఎందుకు చేరుతుంది అన్నది వివరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బీజేపీ జనసేనకు సీట్లు కేటాయింపు ద్వారా టీడీపీలో మెజారిటీ సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇది సీనియర్లకు రుచించడం లేదు. ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. బీజేపీతో పొత్తుతో జగన్ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలకు దీటుగా సీట్లు కేటాయించే అవకాశాలు చంద్రబాబుకు సన్నగిలుతాయి. ఇక జగన్ ఒక్కరిపైన ఇంతమంది కలిసి పోటీ చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. దీంతో బీజేపీ తమకు లాభం కలిగేలా ఏపీలో అమలు చేస్తున్న రాజకీయం ఎన్నికల సమయానికి ఎలాంటి టర్న్ తీసుకుంటుంది, ఎవరికి మేలు చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. రాజకీయ పరిశీలకుల అంచనా ప్రకారం బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి నష్టం జరుగుతుందని అంటున్నారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ వర్గాలతో పాటు ఆ పార్టీని సహజంగా వ్యతిరేకించే వర్గాల మద్దతు కోల్పోయే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీలో మొదలుపెట్టిన రాజకీయం చివరకు జగన్కే మేలు చేస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.